ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో స్టూడెంట్స్ క్వశ్చన్ చదువుదాం ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్ యాప్ విత్ వెలాసిటీ యూ ఫ్రమ్ గ్రౌండ్ ఇట్స్ వెలాసిటీ ఓకే సో మనకి ఫోర్ కండిషన్స్ ఇచ్చాడు అట్ డిఫరెంట్ హైట్స్ దాని వెలాసిటీ ఇలా ఉంటుందని చెప్పేసి వీటిలో ఏది కరెక్ట్ మనం కనుక్కోవాలన్నమాట సో బాడీ ఏంటంటే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికలీ విత్ అ వెలాసిటీ యూ ఓకే సో లెట్ ఇట్ రీచ్ అ మాక్సిమం హైట్ ఆఫ్ హెచ్ అది ఎలా వస్తుంది అంటే మనకి స్క్వేర్ బై టూ జీ వస్తే వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకుందాం ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ కన్సిడర్ చేద్దాం స్టూడెంట్స్ దట్ ఈస్ ఎట్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ ద వెలాసిటీ సారీ ఫస్ట్ అది కన్సిడర్ చేద్దాం ఎట్ హాఫ్ ఆఫ్ మ్యాక్సిమమ్ హైట్ ద హైట్ ఈస్ యూ బై టూ సో ఇప్పుడు బాడీ ఏంటంటే ఇనీషియల్గా యూతో ప్రొజెక్ట్ చేసాం ఓకే సో మనకి ఇట్ ఈజ్ ఎట్ మ్యాక్సిమమ్ పాయింట్ హైట్ వచ్చేసి హెచ్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో జీరో సో సంవేర్ ఓవర్ హియర్ మనకి ఒక పాయింట్ కన్సిడర్ చేద్దాం అక్కడ మనకి హెచ్ డాష్ అనమాట అండ్ వి డాష్ అనమాట ఓకే సో ఇనిషియల్ అంటే గ్రౌండ్ నుంచి మనకి హెచ్ డాష్ అనే హెచ్ డాష్ అనే హైట్ రీచ్ అవ్వడానికి అక్కడ వెలాసిటీ ఎంత ఉందో కనుక్కుందాం ఓకే సో దానికి ఫార్ములా వచ్చేసి మనకి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్ సో దాని నుంచి చూసినట్లయితే మనకి వి డాష్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీ వాల్యూ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ సో వీఆర్ డూయింగ్ వర్క్ లేకపోతే ద బాడీ ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ సో టూ ఇంటూ మైనస్ జీ ఇంటూ హెచ్ డాష్ అనమాట సో ఇది జనరల్ ఫార్ములా ఇది కూడా ఓవరాల్ ఎట్ ద ఎండ్ వరకు గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఎట్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం హైట్ ద వెలాసిటీ ఈజ్ యూ బై టూ అంటున్నాడు ఎట్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం హైట్ అంటే హెచ్ డాష్ ఈస్ హెచ్ బై టూ సో మనం వీ డాష్ ఏంటో కనుక్కోవాలి సో దాని ప్రకారం చూసినట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ వీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ టూ జీ హెచ్ డాష్ అనమాట సో దీని నుంచి వి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ టూ జీహెచ్ కదా ఓకే సో టూ జీహెచ్ లేదా ఐ కెన్ రైట్ ఇటు యూ స్క్వేర్ యూ యూ స్క్వేర్ పెట్టేద్దాం మైనస్ టూ జీ హెచ్ డాష్ హెచ్ బై టూ అయితే మనకి టూ జీహెచ్ అంటే ఏంటి టూ జీహెచ్ అంటే మనం చూసినట్లయితే అది యూ స్క్వేర్ సో వీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ అనమాట సో దీని నుంచే నేను యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ హెచ్ అని సో ఇదే సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నింటిలో సో ఇప్పుడు ఏమొస్తుంది యూ స్క్వేర్ బై టూ దర్ ఫోర్ దీని నుంచి ఏంటంటే వీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు యూ బై రూట్ టూ వస్తుందనమాట ఓకే స్టూడెంట్స్ సో మనకి ఫోర్ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో ఎట్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం హైట్ ద వెలాసిటీ ఈజ్ యూ బై టూ అన్నాడు మనకు వచ్చిన వెలాసిటీ ఏంటి యూ బై రూట్ టూ దేర్ ఫోర్ ఇది ఏదైతే ఉందో ఇది రాంగ్ ఓకే సో సెకండ్ చూద్దాం ఎట్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ మాక్సిమం హైట్ ఇట్ ఈస్ యూ బై రూట్ టూ అన్నాడు సో సెకండ్ సెకండ్ది మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఎట్ హెచ్ బై టూ ఎట్ హెచ్ బై టూ సో సెకండ్ సెకండ్ది ఎట్ హెచ్ బై టూ ఆల్రెడీ మనకి ఏంటంటే వీ డాష్ అనేది యూ బై రూట్ టూ అనమాట ఓకే నా బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఎట్ త్రీ హెచ్ బై ఫోర్ ఎట్ త్రీ హెచ్ బై ఫోర్ ఓకే వెలాసిటీ వాల్యూ ఏదైతే ఉంటుందో ఓకే దాట్ విల్ బి లెస్ దాన్ యూ బై రూట్ టూ ఎలా చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అంటే ద బాడీ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సో దాని మీద నెగిటివ్ యాక్సిలరేషన్ అనేది యాక్ట్ అవుతుంది ఆల్రెడీ మనకి హెచ్ డాష్ అంటే హెచ్ బై టూ దగ్గర మనకి యూ బై రూట్ టూ ఉన్నప్పుడు త్రీ హెచ్ బై ఫోర్ దగ్గర వెలాసిటీ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ యూ బై రూట్ టూ నాట్ యూ బై రూట్ టూ దేర్ ఫోర్ సెకండ్ది ఏదైతే ఉందో స్టూడెంట్స్ మనం అది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు థర్డ్ ఏంటంటే ఎట్ వన్ బై థర్డ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ ఇట్ ఈస్ రూట్ టూ బై త్రీ ఇంటూ యూ అన్నాడు సో వన్ బై థర్డ్ ఆఫ్ మ్యాక్సిమమ్ హైట్ వన్ బై థర్డ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ డాష్ ఈజ్ హెచ్ బై త్రీ వీ డాష్ కనుక్కోవాలి సో ఫార్ములా ఏంటి ఫార్ములా ఈ ఫార్ములా డైరెక్ట్గా సబ్స్ట్యూట్ చేద్దాం దట్ ఈజ్ వీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ టూ జీ ఇంటూ హెచ్ డాష్ అంటే టూ జీహెచ్ బై త్రీ ఓకే యూ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు యూ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ టూ జీహెచ్ అది సబ్స్ట్యూట్ చేసుకున్నాం అనుకోండి టూ జీహెచ్ కామన్ తీస్తే వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ బై త్రీ అంటే టూ బై త్రీ యూ యూ టు జీహెచ్ అంటే నథింగ్ బట్ యూ స్క్వేర్ ఓకే సో దర్ ఫోర్ ఏంటంటే వీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ సో దీని నుంచి మనకి ఏంటంటే స్టూడెంట్స్ వీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టూ బై త్రీ ఇంటూ యూ వస్తుందనమాట ఓకే సో ఆప్షన్స్ మనం చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఓకే లెటెస్ట్ చెక్ ఈవెన్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఫోర్ వన్ బై ఫోర్త్ ఆఫ్ మాక్సిమం హైట్ దగ్గర మనకి వెలాసిటీ ఏంటి కనుక్కుందాం ఆ తర్వాత వాడు ఆప్షన్లో ఏమి ఇచ్చాడో దాంతో కంపేర్ చేద్దాం సో వీ డాష్ వచ్చేసి మనకి దట్ ఈస్ యూ స్క్వేర్ మైనస్ టూ జీ హెచ్ డాష్ అనమాట సో వీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ అంటే టూ జీహెచ్ మైనస్ టూ జీ హెచ్ బై ఫోర్ సో ఇందులోంచి టూ జీహెచ్ కామన్ తీసుకుంటే వన్ మైనస్ వన్ బై ఫోర్ నథింగ్ బట్ త్రీ బై ఫోర్ సో వీ డాష్ సారీ వి డాష్ స్క్వేర్ కదా ఓకే సో వీ డాష్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ టూ జీహెచ్ ఇంటూ త్రీ బై ఫోర్ టూ జీహెచ్ అంటే యూ స్క్వేర్ సో యూ స్క్వేర్ ఇంటూ త్రీ బై ఫోర్ సో ఇందులోంచి వీ డాష్ స్క్వేర్ ఏదైతే ఉందో అది నాకు రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ యూ నథింగ్ బట్ ఐ కెన్ రైట్ రూట్ త్రీ బై టూ ఇంటూ యూ అనమాట ఓకే సో ఆప్షన్స్ చూసినట్లయితే సో రూట్ త్రీ బై టూ ఇంటూ యూ వచ్చింది కానీ ఇక్కడేమో రూట్ టూ బై త్రీ ఇంటూ యూ ఉంది సో దర్ ఫోర్ దిస్ ఇస్ ఆల్సో రాంగ్ సో మన ఆన్సర్ ఏదైతే ఉందో అది థర్డ్ ఆప్షన్